రాప్తాడు సిద్ధం సభలో ఏపీ సీఎం జగన్ పంచ్లు పేలాయి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొరపాటు చేస్తే చంద్రముఖి లకలక అంటుందన్నారు. గ్లాస్ పట్టుకుని ఇళ్లకొస్తుందన్నారు జగన్. మరో ఛాన్స్ ఇస్తే అద్భుతమైన పాలన అందిస్తామని ఆయన చెప్పారు. పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందని అడుగుతా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది, పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి అడుగులోనూ కూడా ముఖ్యమంత్రిగా నేనుంటూ నా నిరుపేద వర్గాలంటూ గుండెల నిండా ఆప్యాయతతో చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, జరగని విధంగా నామినేటెడ్ పదవులు, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు ఏకంగా చట్టం చేసి మరి 50% ఇస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు, ఇన్ని లక్షల గుండెలు, ఇన్ని కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు.